పట్టుపురుగు యొక్క శాస్త్రీయ నామం బాంబిక్స్ మోరీ. విద్యార్థులకు సెరికల్చర్ గురించి వివరించడానికి తాటిపర్తి గ్రామంలో ఉన్నటువంటి సెరికల్చర్కి తీసుకురావడం జరిగింది. మరి విద్యార్థులు ఈ సెరికల్చర్ యొక్క విధానాన్ని పరిశీలించడం చూస్తున్నారు. గమనించండి, పట్టుని ఇచ్చి తన యొక్క ప్రాణాన్ని కోల్పోతాయి. తెలుసలేదు, పట్టు పురుగుల యొక్క ఆహారం ఏంటంటే మలబరీ ఆకులు తింటాయి. చూడండి మలబరీ ఆకులు, ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది, ఇవన్నీ కూడా మలబరీ ఆకులు వేశారు, పట్టు పురుగులు తింటున్నాయి. పట్టు పురుగు యొక్క జీవిత చరిత్రలో దశలో నాలుగు దశలు, గుడ్లు, లార్వా, ప్యూప, ఇమాగో అనేటువంటి ఈ నాలుగు దశలు కనిపిస్తాయి. మరి ఇందులో పట్టుపురుగు పట్టుని ఎలా విడుదల చేస్తుంది? పట్టుపురుగు గుడ్డి నుంచి బయటకు వచ్చిన తర్వాత లార్వా వస్తుంది. ఆ లార్వా ఈ ఆకులను తింటుంది. ఇక చూడండి లార్వా దశ చూడండి, ఈ లార్వా దశలో చూడండి ఎలా కనబడిందో, గొంగళ పురుగులా ఉంది. దీన్ని క్యాటర్ పిల్లర్ అని అంటాం. ఈ గొంగళ పురుగు ఏం చేస్తుందంటే ఈ మలబరీ ఆకులను బాగా తినేస్తుంది. బాగా తినేసిన తర్వాత దాని నోటి నుంచి లాలాజలాన్ని విడుదల చేస్తుంది. ఆ లాలాజలంలో ఫైబ్రోయిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ లాలాజలం నుంచి బయటకు వచ్చిన వెంటనే గాలిలో ఉన్న ఆక్సిజన్ శరీరం నుండి దారం తయారవుతుంది. అప్పుడు అలా దాని శరీరం చుట్టూ కూడా రాయి, ఆ లార్వా శరీరం చుట్టూ కూడా దారంలాగా ఏర్పడిపోతుంది. ఆ దశని మనం పీపా దశ అని అంటాం, దాన్నే కకూన్ అని అంటాం, దాన్నే పట్టుకాయలు అని అంటాం. ఈ పట్టుకాయలని మనం ఏం చేస్తామంటే కొంచెం బాగా పట్టు చుట్టూరు ఆ దారం ఏర్పడిన తర్వాత మరుగుతున్న నీళ్ళు వేసేస్తారు. అప్పుడు జీవి చనిపోతుంది. చనిపోయిన తర్వాత అప్పుడు పట్టు దారాన్ని మనం బయటకు తీస్తారన్నమాట. దారపురుగు నుంచి దారాన్ని ఎలాగైతే తీస్తారో అలా తీయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి పట్టు పురుగులను పెంచేటువంటి ఈ పరిశ్రమలో చూస్తే ఇలాగా చూడండి ప్రేములా ఉన్నాయి. ఈ ప్రేముల్ని మనము చంద్రికలు అని అంటాం. ఏమంటాం? చంద్రికలు అని అంటాం. ఇలా అరల అరలు మాదిరిగా ఉంటాయి. కొన్ని చోట్ల వెదురు ప్రేములతో తయారు చేస్తారు చంద్రికలు. ఇక్కడ ఇవి తయారు చేశారు, దీనికి కావాల్సిన ఆహారాన్ని పెడతారు. దీనికి పట్టుపురుగు యొక్క పట్టుపురుగు పట్టు పరిశ్రమనే సిరికల్చర్ అని అంటాం. సిరికల్చర్ పట్టు పుట్టింది చైనాలో పుట్టింది మొట్టమొదట. ఆ తర్వాత నుంచి ఇతర దేశాలు కూడా అభివృద్ధి చెందడం జరిగింది. పట్టుపురుగు యొక్క నోటి భాగాలు ఏంటంటే కొరికి నెమల రకానికి చెందినవి. అంటే ఆ పట్టుపురుగు దేన్ని తింటుంది అంటే మలబరీ ఆకులను కొరికేసి ముక్కలుగా తింటుంది. ఎక్కువగా పట్టుపురుగులు గమనిస్తే మనకి మలబరీ ఆకులను తింటుంది. మలబరీ పట్టు అనేటువంటిది అతి ముఖ్యమైనది. ఎక్కువ ఖరీదైన పట్టు మలబరీ పట్టు. కొన్ని పట్టుపురుగులు గులార అనేటువంటి ఆకుల్ని, బొప్పాయి ఆకుల్ని తింటాయి. కానీ కొన్ని పట్టు ఎక్కువగా పట్టుపురుగులు మలబరీ ఆకులు తింటాయి. ఏకరక భక్షజీవి ఇది. చిన్నప్పటి నుంచి చనిపోయేదాకా ఒకే రకమైనటువంటి ఆహారాన్ని తింటాయి. ఇవే మలబరీ ఆకులు. అర్థమైందా? ఇక చూడండి ఈ పట్టు పురుగులు బాగా ఆ ఇవి ఆ మలబరీ ఆకులను తిని దాని చుట్టూ కూడా పర్ణ ఏర్పరచుకుంటాయి. అప్పుడు కాయ కింద తయారవుతుంది, దాన్ని పట్టుకాయ అని అంటాం. ఈ పట్టుకాయని పట్టుకాయల్ని ఏం చేస్తారంటే మార్కెట్కి పట్టుకెళ్ళి అమ్మేస్తూ ఉంటారు. ఆ పట్టుకాయని బాగా ఉడికించి నీటిలోని జీవిని చంపేస్తారు. అప్పుడు ఆ పట్టుని వాడతారు. ఆ పట్టుని శుభ్రం చేసి దాని నుంచి దారాన్ని తీసి ఆ దారాలతో చేనేత అనేటువంటి నేయడం జరుగుతూ ఉంది. ఆప్చేసి